రెవెన్యూ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాల వారీగా ఎక్కడెక్కడ భూములు కబ్జాకు గురయ్యాయో తెలుసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఎల్ఏ కమిషనర్లు జిల్లాలో పర్యటించి సమాచారం సేకరించాలన్నారు. 22A నుంచి ఫ్రీహోల్డ్ అయిన భూముల రిజిస్ట్రేషన్లను మరోసారి పరిశీలించాలన్న చంద్రబాబు నిజమైన లబ్దిదారుల సంఖ్య తేల్చాలన్నారు. సమీక్ష సమావేశం ముగిసిన అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ సీఎం సమీక్ష సమావేశంలో చర్చించిన వివరాలను వెల్లడించారు. మదనపల్లి ఫైల్స్ దహనం ఘటనకు సంబంధించి అధికారులను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. జగన్ పేరుతో ఉన్న సర్వే రాళ్లను ఎలా ఉపయోగించాలో చూస్తామన్నారు. 78 లక్షల రాళ్లపై జగన్ పేర్లు తీయాలంటే 15 కోట్లు ఖర్చవుతుందన్నారు. పాస్ పుస్తకాల్లో జగన్ ఫోటో ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదన్న మంత్రి సత్యప్రసాద్ ఇకపై క్యూఆర్ కోడ్తో పాటు ల్యాండ్కు దారి చూపేలా పాస్ పుస్తకం ఇస్తామన్నారు. ఆయా జిల్లాలలో జరిగిన భూ కబ్జాలను పరిశీలించి సర్కార్ చర్యలు చేపడుతుందని అన్నారు.